ఫ్రెండ్స్, ఈ స్టోరీ కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత జరుగుతుంది. అయితే ఇప్పుడంతా అంతమైపోయింది. మొత్తం హ్యూమన్ సివిలైజేషన్, ఇక అవెంజర్స్ అందరూ, ఇక ఎర్త్ మీద ఉన్న సూపర్ హీరోస్ తో పాటు ప్రతి ఒక్కరు చనిపోయారు. ఇక ఎర్త్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ఇంకా ఒకరు బతికే ఉన్నారు. ఒక గాడ్ అతని కళ్ళతో ఎర్త్ డిస్ట్రక్షన్ ని చూస్తున్నాడు. అతని కౌర కాదు, గాడ్ ఆఫ్ థండర్ థార్. యాస్గార్డ్ లో మెలిగి ఉన్న ఆల్ ఫాదర్, అతనే ఓల్డ్ కింగ్ థార్. థార్ కళ్ళ ముందే ఎర్త్ మెల్లమెల్లగా అంతమైపోతుంది. ఇప్పుడు అతనికి ఎలాంటి ఐడియా లేదు ఇప్పుడు ఏం చేయాలని. నాలుగు వైపులు ఎడారి ఇంకా మట్టి ఉంది. అప్పుడు థార్ ఉంటాడు, ఇది అందంగా ఉండేది కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఇది ఈ విధంగా అంతమవుతుందని. నేను చాలా ట్రై చేశాను కానీ ఓడిపోయాను. నేను ఎర్త్ ని తిరిగి బతికించలేకపోయాను ఫ్రీగ్, చెయ్యలేకపోయాను. అయితే థార్ లేచి వెళ్దామని అనుకున్నాడు. కానీ అప్పుడే అతని గ్రాండ్ డాటర్ వచ్చి అతనికి సాయం చేస్తుంది. ఇలా అంటుంది, నన్ను మీకు హెల్ప్ చేయనియండి గ్రాండ్ ఫాదర్, నేను మీ బాధని అర్థం చేసుకోగలను. అప్పుడు థార్ అంటాడు, నా మీద నుంచి చెయ్యి తీసే ఫ్రీగ్, ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను, నాకు ఒక కన్ను ఒక చెయ్యి లేదు కానీ నేను నన్ను ఇంకా చూసుకోగలను. నేనిక్కడికి బాధ పడటానికి రాలేదు. నేనిక్కడికి ఎందుకని తిరిగి వచ్చానంటే కొన్నిటి కోసం అవి అంతమైన తర్వాత కూడా వాటి కోసం యుద్ధం చేయాలి. సో థార్ ఇక్కడ ఎర్త్ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, నేను మళ్ళీ ఎర్త్ మీద లైఫ్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశాను కానీ ప్రతిసారి నేను ఓడిపోయాను. అప్పుడు ఫ్రీగ్ అంటుంది, నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలని అనుకోవట్లేదు గ్రాండ్ ఫాదర్, కానీ ఎర్త్ అంతమైపోయింది, దీని టైం అయిపోయింది, ఇక ఇదంతా మీ తప్పు కాదు, ఇలా కావటానికి కారణం ఎర్త్ మీద ఉన్నవాళ్ళే, మిమ్మల్ని మీరు దోషి అని అనుకోవటం ఆపేయండి, నాకు తెలుసు ఇదంతా కష్టమని, కానీ ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేరు, ఇక మీరు కూడా ఇప్పుడు ఆల్ ఫాదర్ కాదు. అప్పుడు థార్ అంటాడు, నువ్వు చెప్పేది నిజమే ఫ్రీగ్, ఎవరికి తెలుసు ఈ యూనివర్స్ మొత్తంలో నేను ఒక్కనే పిచ్చివాడు కావచ్చు, ఇంకా ఎడారైన ప్లానెట్ కి ప్రొటెక్షన్ ఇస్తున్నాను. అయితే థార్ ఇంకేదైనా చెప్దామనే లోపలనే ఒక భయంకరమైన వాయిస్ ఆ చోటుని కప్పేస్తుంది. ఫ్రెండ్స్, అతను ఇంకొవర కాదు, గ్యాలటస్. అప్పుడు థార్ అతన్ని చూసి ఇలా అంటాడు, చూస్తుంటే ఎర్త్ వెనకాల పడే పిచ్చోడిని నేను ఒక్కనే కాదనుకుంటా. సో గ్యాలటస్ ఎర్త్ ని తినటానికి వచ్చాడు. అప్పుడు ఫ్రీగ్ అంటుంది, ఇతను నిజంగానే అతనేనా, ప్లానెట్స్ ని తింటాడు కదా, కానీ నేను అతను చనిపోయాడని అనుకున్నాను, కానీ తను ఇంకా బ్రతికే ఉన్నాడు. గ్రాండ్ ఫాదర్, నేను అనుకుంటున్నాను మీకు దీని గురించి అర్థమైందని. అప్పుడు ఎట్లీ వెంటనే చెప్తుంది, అంటే దీనికి అర్థం గ్రాండ్ ఫాదర్ అతని చేతిని తెచ్చుకోవాలి. అప్పుడు ఫ్రీగా అంటుంది, కాదు, దీనికి అర్థం మనం మిడ్గార్ ని ఎప్పటికీ వదిలేసి వెళ్ళిపోవాలి. గ్రాండ్ ఫాదర్ ప్లీజ్ మీ చుట్టుపక్కల చూడండి, ఇక్కడ ఏది మెలుగలేదు మీరు ప్రేమించటానికి, మీరు మీ పాత మెమరీస్ కోసం ఇలాంటి యుద్ధానికి వెళ్ళకండి, ఈ యుద్ధంలో మీరు తప్పకుండా చనిపోతారు, ఇక మీకు కూడా తెలుసు గ్యాలటస్ లాంటి పవర్ఫుల్ బీయింగ్ ని మీరు ఎప్పటికీ ఓడించలేరు, కాబట్టి నా మాటలు వినండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు థార్ శాంతంగా నిలబడ్డాడు. అప్పుడు ఇలా అంటాడు, ఒక్కరోజు మీరు కూడా నా ప్లేస్ లో నిలబడతారు, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మెమరీసే మనం బ్రతుకుండాలి అని ఆశ చూపిస్తుంది, ఆ మెమరీస్ తో మనం బ్రతుకుండాలని అనిపిస్తుంది, ఇక నీ సిస్టర్స్ తో వెనకాలనే ఉండు. అప్పుడు థార్ తన మీనూర్ తో ఇలా అంటాడు, మై ఫ్రెండ్, నా పిల్లల్ని వెంటనే ఇక్కడ నుంచి యాస్గార్డ్ కి పంపించేయి, ఇక తిరిగి వచ్చేటప్పుడు నా చేతిని తీసుకురా. సో ఇది థార్ మ్యాజికల్ ఎంజాయ్మెంట్. అప్పుడు అతని గ్రాండ్ డాటర్స్ ఇలా అంటారు, మీరు ఇలా చేయకూడదు ఆల్ ఫాదర్. అప్పుడు థార్ అంటాడు, ఎందుకంటే గాడ్ ఆఫ్ థండర్ ఒక్కసారి చెప్పాడు. ఇప్పుడు థార్ మిడ్గార్డ్ నుంచి యాస్గార్డ్ కి ఒక పోర్టల్ ని తయారు చేసి ఇలా అంటాడు, యాస్గార్డ్ కి చెప్పండి బైఫాస్ట్ ని బంద్ చేయండి, ఇక ఎలాంటి గాడ్ మిడ్గార్డ్ కి రాకూడదు ఇక్కడ ఏం జరిగినా కానీ. అప్పుడు ఫ్రీగా అంటుంది, మీరు అతనితో యుద్ధం చేయలేరు, ఈ విషయం మీకు కూడా తెలుసు గ్రాండ్ ఫాదర్. అప్పుడు థార్ అంటాడు, ఎవరు చెప్పారు నేను అతనితో ఫైట్ చేస్తున్నానని, నేను గాలటస్ తో ఒక చెయ్యి హ్యామర్ లేకుండా యుద్ధం చేయలేను కానీ ఇక్కడ నేను చనిపోగలను. అప్పుడు థార్ గాలటస్ వైపుకి వెళ్తున్నాడు. అప్పుడు థార్ ఆలోచిస్తాడు, నాకెప్పుడో తెలుసు ఇక్కడనే నా చావు రాసుందని, కానీ నాకు ఈ విషయం తెలియదు, ఈ సమయం రావటానికి ఇన్ని ఇయర్స్ పడుతుందని. అప్పుడు థార్ గాలటస్ వైపుకి వెళ్ళి ఇలా అంటాడు, గాలటస్ ఇక్కడ కింద, నువ్వు ఎర్త్ని తినే ముందు నాతో కింగ్ ఆఫ్ యాస్గార్డ్ తో మాట్లాడాలి. కానీ అతను థార్ ని ఇగ్నోర్ చేస్తాడు.
చేశాడు. అప్పుడు థార్ అంటాడు, గ్యాలటస్ నాకు తెలుసు నా మాటలు నీకు వినబడుతున్నాయని, ఇక నాటకాలు ఆపేసేయి. అప్పుడు గ్యాలటస్ అంటాడు, యాస్గార్డ్ కి థార్ నువ్వు ఇక్కడికి ఎర్త్ డిస్ట్రాయ్ అవుతుంటే చూడటానికి వస్తే ఓకే, ఇక నువ్వు వేరే ఐడియాతో ఇక్కడికి వస్తే నేను ఆగేది లేదు, ఈ రోజు ఎర్త్ ని తినేసిపోతాను. అప్పుడు థార్ అంటాడు, నీకు తెలుసు నేను అలా చేయనియానని, నాకు తెలుసు ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరూ చనిపోయారని, ఇప్పుడు ఇది ఎడారి లాగా మారిందని తెలుసు, కానీ ఎర్త్ కి ఇంకా ఒక గాడ్ బ్రతికే ఉన్నాడని తెలుసు, ఇక నీ వల్ల ఎర్త్ కి ఎలాంటి డ్యామేజ్ కావాలని ఆ గాడ్ అనుకోవట్లేదు. అప్పుడు గ్యాలటస్ అంటాడు, నాకిక్కడ అలాంటి గాడ్ ఎక్కడ కనబడట్లేదు, నన్ను ఆపేంత దమ్ము ఇక్కడ ఎవరికి లేదు, ఇక నువ్వు కూడా అలా ఆలోచిస్తే నువ్వు కూడా దీంతోనే చావాలి, అందుకే ఇక నుంచి వెళ్ళిపో యాస్గార్డియన్, గ్యాలటస్ ఇప్పుడు నిన్ను చంపాలని అనుకోవట్లేదు. అప్పుడు గ్యాలటస్ ఎర్త్ ని తినటం మళ్ళీ మొదలు పెడతాడు. ఎర్త్ థార్ కి చాలా విలువైనది. ఇప్పుడు గ్యాలటస్ ఆల్రెడీ ఎర్త్ కి చాలా డామేజ్ చేశాడు. ఇప్పుడు థార్ కూడా అతన్ని క్షమించలేడు, ఎందుకంటే అతను గాడ్ ఆఫ్ మెర్సీ కాదు, అతను గాడ్ ఆఫ్ థండర్. అప్పుడు థార్ అంటాడు, గ్యాలటస్ ఇదే నా లాస్ట్ వార్నింగ్, వెంటనే వెనక్కి వెళ్ళిపో, లేకపోతే నువ్వు నాతో యుద్ధం చేయాలి. అప్పుడు గ్యాలటస్ అంటాడు, ఏంటి నీకేమనిపిస్తుంది, నువ్వు లాస్ట్ పవర్ కాస్మిక్ మాస్టర్ ని ఓడించగలని అనుకుంటున్నావా, నాకు తెలిసి నువ్వు పిచ్చోడు అయిపోయావు యాస్గార్డియన్, ఎందుకంటే అలా జరగటం ఇంపాసిబుల్, ఒకవేళ నువ్వు ఇదే కావాలనుకుంటున్నావా ఇక తీసుకో. ఇప్పుడు గ్యాలటస్ పవర్ఫుల్ బీమ్ ని థార్ మీద అటాక్ చేస్తాడు. ఇప్పుడు థార్ దగ్గర యుద్ధం చేయడానికి ఏమీ లేదు, అయినా కానీ థార్ ఇలా అంటాడు, నువ్వు నన్ను ముందే చంపేయాల్సింది గ్యాలటస్, ఎందుకంటే నీకు ఇప్పుడు తెలుస్తుంది థండర్ గాడ్ థార్ అంటే ఏంటో. తర్వాత మీ డిస్ట్రాయర్ ఆర్మర్ ఆర్మ్ తో తిరిగి వచ్చేసింది. ఇప్పుడు థార్ గ్యాలటస్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ మనందరికి తెలుసు గ్యాలటస్ లాంటి వాడిని థార్ ఓడించటం అంటే ఇంపాసిబుల్, అయినా కానీ థార్ ఆగలేదు, ఎందుకంటే ఇప్పుడు థార్ దగ్గర థార్ ఫోర్స్ ఉంది, కానీ ఇది సరిపోదు, ఎందుకంటే థార్ అటాక్ చేసిన ప్రతిసారి అతనే వెనక్కి వెళ్తున్నాడు, అయినా కానీ థార్ ప్రతి ఒక్క డెత్ ని ఇగ్నోర్ చేశాడు, ఎందుకంటే థార్ ఎర్త్ ని ఎలా అయినా చేసి కాపాడాలి, ఒకవేళ అవసరం వస్తే అతని ప్రాణాలు కూడా ఇస్తాడు. మెల్లమెల్లగా థార్ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు గ్యాలటస్ కూడా లోపల భయపడుతున్నాడు. ఇప్పుడు గ్యాలటస్ నోటి నుంచి వేల ప్లానెట్స్ ఒక ఎనర్జీ వస్తుంది, అది ఎంత పవర్ఫుల్ గా ఉందంటే బిలియన్ సూపర్ నోవాస్ కూడా దాని ముందు చిన్నగా అయిపోతాయి, కానీ ఇది థార్ కి చాలా టఫ్ గా ఉంది, ఎందుకంటే గ్యాలటస్ ప్రతి పంచ్ లో అంతే పవర్ ఉంది. ఇప్పుడు గ్యాలటస్ కొట్టిన దెబ్బతో థార్ మూన్ మీదకి వచ్చి పడతాడు. ఇప్పుడు మూన్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అప్పుడు థార్ అంటాడు, నువ్వు నాకు ఇష్టమైన మూన్ ని డిస్ట్రాయ్ చేసావు గ్యాలటస్. అప్పుడు థార్ ఇంకా గ్యాలటస్ పవర్స్ కుదుకుంటాయి. అప్పుడు ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అయ్యింది. అప్పుడు ఎర్త్ కూడా భయపడింది. ఇప్పుడు ఇద్దరి పవర్స్ ఇంక్రీజ్ అయ్యాయి, అంటే ఇదంతా వేరే గ్యాలక్సీలో కూడా వినబడుతుంది, అంటే ఇప్పుడు బ్యాటిల్ వేరే లెవెల్ కి వెళ్తుంది. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఈ ఫైట్ తర్వాత ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది, ఇదే నిజం. తర్వాత థార్ ఎర్త్ మీద ఉన్న ఒక గృహ లోపలికి వెళ్తాడు, కానీ అక్కడ హ్యూమన్ స్కెల్టన్స్ తప్ప ఇంకేమీ కనబడట్లేదు. కానీ ఒక్కసారిగా గ్యాలటస్ ఆ చీకటి నుంచి బయటకు వచ్చి ఇలా అంటాడు, నువ్వు ఎర్త్ ని బాధ పెట్టావు థార్, నువ్వు హ్యూమన్స్ ని కాపాడటంలో ఫెయిల్ అయ్యావు, నువ్వు నాకు చెప్పు థండర్ గాడ్, నువ్వు ఈ తప్పుని ఎలా చేంజ్ చేస్తావో చెప్పు థార్, టెల్ మీ థార్, నువ్వు నా చేతులకెళ్ళి బతికి బయటకు వెళ్తావా. అప్పుడు గ్యాలటస్ తన ఫుల్ పవర్ తో అటాక్ చేస్తాడు. ఈ బ్లాస్ట్ వల్ల థార్ అన్కాన్షియస్ అయిపోయి కొన్ని బిలియన్ లైట్ ఇయర్స్ దూరానికి వెళ్లి పడతాడు. మొదటిసారి థార్ చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర గ్యాలటస్ ని ఓడించడానికి ఎలాంటి పవర్ లేదు. మరోవైపు ఎర్త్ డిస్ట్రాయ్ కావటానికి దగ్గరికి వచ్చేసింది, ఎందుకంటే గ్యాలటస్ మళ్ళీ దాన్ని తినటం మొదలు పెట్టాడు. కానీ అతనికి మళ్ళీ ఒక విషయం తెలిసింది, గ్యాలటస్ అనుకున్నాడు థార్ మళ్ళీ వెనక్కి వస్తున్నాడని, కానీ వచ్చింది థార్ కాదు, థార్ గ్రాండ్ డాటర్స్ ఎట్లీ ఎలసి ఫీగ్, వాళ్ళందరూ అక్కడికి గ్యాలటస్ తో ఫైట్ చేయడానికి వచ్చారు. అప్పుడు ఫ్రీగ్ అంటుంది, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు మా గ్రాండ్ ఫాదర్, నువ్వు అతనితో ఏం చేసావు, వెంటనే చెప్పు లేకపోతే ఈ రోజు నువ్వు చనిపోక తప్పదు. అప్పుడు గ్యాలటస్ అంటాడు, మీ అందరూ థార్ని వెతుకుతున్నారా, మీరేం వరి కాకండి, మిమ్మల్ని కూడా చంపేసి అతని దగ్గరికి పంపుతాను. అయితే థార్ గ్రాండ్ డాటర్స్ కి ఎంత హోప్ ఉన్నా కానీ వాళ్ళు ఎప్పటికీ గ్యాలటస్ ని ఓడించలేరు, కానీ అప్పుడు కూడా వాళ్ళు ఆగలేదు, వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా వాళ్ళ అల్టిమేట్ పవర్
ని యూజ్ చేశారు. ఒక్కసారిగా గ్యాలటస్ మీద అటాక్ చేశారు. ఫ్రీగ్ ఫస్ట్ టైం తెలుసుకుంది తన దగ్గర ఇంత పవర్ ఉందని. ఎందుకంటే తన దగ్గర స్ట్రాంగ్ బ్రేకర్ ఉంది. మరోవైపు థార్ కూడా సృహలోకి వచ్చాడు. అతను లేవగానే ఇలా అంటాడు, ఎక్కడా ఎక్కడున్నాడు గ్యాలటస్? యూనివర్స్ లో ఇంత దూరం ఉన్నా కానీ గ్యాలటస్ ఏం చేస్తున్నాడో థార్ కి తెలిసిపోయింది. కానీ థార్ ఇది కూడా ఫీల్ అయ్యాడు గ్యాలటస్ గెలుస్తున్నాడని. అతను టైం వేస్ట్ చేయకుండా ఎర్త్ కి ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాడు. నాకు ఫస్ట్ చదివినప్పుడు అర్థం కాలేదు థార్ ఎందుకని ఎర్త్ ని వదిలేసి ఇంకా దూరంగా వెళ్ళిపోయాడని. కానీ తర్వాత నాకు తెలిసింది ఇది థార్ ప్లాన్. థార్ గ్యాలటస్ ని ఓడించడానికి ఒక వెపన్ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక ఆ వెపన్ ఇంకేదో కాదు, ఆల్ బ్లాక్ ద నెక్రో స్క్వాడ్. ఆ వెపన్ ని థారే బ్లాక్ హోల్ లో వేశాడు. ఎందుకంటే ఆ వెపన్ ని వేరే వాళ్ళ చేతిలో పడకూడదని. ఫ్రెండ్స్, ఎవరికైతే నెక్రో స్క్వాడ్ గురించి తెలియదో వాళ్ళందరూ ఫస్ట్ ఓల్డ్ కింగ్ థార్ సిరీస్ ని చూడాలి. అప్పుడు మీకు నెక్రో స్క్వాడ్ పవర్ గురించి తెలుస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. థార్ ఎక్కడైతే ఆ వెపన్ ని వదిలేశాడో అక్కడ అతనికి మళ్ళీ ఆ వెపన్ దొరికింది. కానీ వెపన్ ఇంతకు ముందున్నట్టుగా ఇప్పుడు లేదు. ఇప్పుడు నెక్రో స్క్వాడ్ మొత్తం బ్లాక్ హోల్ ని తినేసింది. థార్ ఎప్పుడు అనుకోలేదు అతను మళ్ళీ ఆ వెపన్ దగ్గరికి వెళ్ళాలని. కానీ థార్ కి మరొక చాయిస్ లేదు. అందుకని ఓల్డ్ కింగ్ థార్ డైరెక్ట్ గా దాని లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆల్ బ్లాక్ ద నెక్రో స్క్వాడ్, అదే గార్ ద గార్ బుచర్ వెపన్, ఆ వెపన్ బిలియన్ గాడ్స్ ని చంపేసింది. ఇప్పుడు అది థార్ చేతిలోకి వచ్చేసింది. ఇక ఇదే ఎర్త్ లాస్ట్ హోప్. మరోవైపు థార్ గ్రాండ్ డాటర్స్ గ్యాలటస్ ని ఓడించడానికి చాలా ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. కానీ వాళ్ళు ఓటమిని ఒప్పుకోలేదు. అప్పుడు ఫ్రీగా అంటుంది, గ్యాలటస్ మేము నిన్ను ఓడించలేకపోవచ్చు కానీ మా గ్రాండ్ ఫాదర్ థార్ లాగా ఒక వారియర్ లాగా చనిపోతాం. మేము యాస్ గార్డియన్స్ ఎప్పుడు చావుకి భయపడం. అప్పుడు గ్యాలటస్ అంటాడు, అచ్చా ఇదేనా నువ్వు చెప్పేది? అయితే ఇది తీసుకో, చావండి. ఇక ఎర్త్తో మీ ముగ్గురు కూడా చావాలి. కానీ ఒక్కసారిగా గ్యాలటస్ ఆగిపోయాడు. ఇలా అంటాడు, లేదు ఎన్నిసార్లు నిన్ను చంపాలి థార్, ఎన్నిసార్లు. సో థార్ మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ ఈసారి అతను టోటల్ గా బ్లాక్ గా ఉన్నాడు. ఆల్ బ్లాక్ ఆల్ ఫాదర్ ద గాడ్ ఆఫ్ బుచర్స్ ద నెక్రో స్క్వాడ్ డైరెక్ట్ గా గ్యాలటస్ ఆర్మర్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. థార్ ఇలా అంటాడు, నేను నీకు ఛాన్స్ ఇచ్చాను గ్యాలటస్, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇక నువ్వు చేసిన దానికి నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి. గ్యాలటస్ థార్ ని చూసి ఇలా అంటాడు, ఈ వెపన్ నాకు తెలుసు, ఇది అదే సేమ్ బ్లాక్ బ్లేడ్, ఇది అదే ఎండ్లెస్ నైట్ కన్నా ముందే క్రియేట్ అయింది. నువ్వు దీనికి ఖచ్చితంగా అనుభవిస్తావు థార్, ఇక నీ సోల్ నీ దగ్గర ఉండదు, నువ్వు అంతమైపోతావు థండర్ గాడ్, నువ్వు ఈ బేకార్ ప్లానెట్ కోసం నీ సోల్ ని ఇచ్చేస్తావా థార్? అప్పుడు థార్ అంటాడు, ఈ బేకార్ ప్లానెటే నా సోల్ గ్యాలటస్, ఇక నువ్వు నా నుంచి దీన్ని లాక్కోలేవు. అప్పుడు థార్ ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. ఈ అటాక్ వల్ల గ్యాలటస్ జస్ట్ చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు గ్యాలటస్ ఇలా అంటాడు, నేను ఇక్కడతో ఆగను థార్, దీనికోసం నేను చావాల్సి వచ్చినా కానీ నేను ఆగను. ఒకవేళ నువ్వు నన్ను చంపేస్తే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, దీనికి నువ్వే అనుభవిస్తావు. ఎందుకంటే నేను చనిపోతే ఈ యూనివర్స్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది, నువ్వు ఎర్త్ ని కాపాడే ప్రాసెస్ లో మొత్తం యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేస్తావు. ఇక నీ ఇష్టం థార్ ద డిస్ట్రాయర్, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసేయి. సో ఫ్రెండ్స్, ఆ వెపన్ థార్ ని కంట్రోల్ చేసేసింది. అందుకే అతని గ్రాండ్ డాటర్స్ ఇలా అంటారు, ప్లీజ్ అలా చేయకండి గ్రాండ్ ఫాదర్, మీరు ఈ వెపన్ ముందు ఓటమిని ఒప్పుకోకండి, మీరు ఈ విధంగా ఉండకూడదు, మీరు ఆ వెపన్ ని కంట్రోల్ చేయాలి. అప్పుడు థార్ అంటాడు, నువ్వు ఇక్కడికి ఎర్త్ ని తినటానికి వచ్చావు గ్యాలటస్, కానీ ఆ విధంగా జరగలేదు, కానీ నిన్ను ఖాళీ కడుపుతో పంపను, ఇదిగో ఇది తీసుకో. ఇప్పుడు థార్ ఆ వెపన్ ని గ్యాలటస్ మీదకి వేశాడు. అప్పుడు థార్ అంటాడు, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, నేనే థార్ ద డిస్ట్రాయర్ ని, నేను ఎర్త్ ని డిస్ట్రాయ్ కామని వదిలేశాను, అయినా కానీ నేను చనిపోయేంత వరకు ఈ ఎర్త్ ని కాపాడుతాను. నీకు వినబడిందా గ్యాలటస్? ఇప్పుడు గ్యాలటస్ ఇక్కడ చనిపోలేదు, కానీ అతను ఈ రోజు థార్ చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు థార్ నమ్మలేకపోతున్నాడు అతను చనిపోకుండా గ్యాలటస్ ని ఓడించాడని. కానీ థార్ ముక్కు నుంచి రక్తం రావటం మొదలైంది. ఎక్కడెక్కడైతే గాడ్ బ్లేడ్ పడిందో అక్కడ చెట్లు రావటం మొదలైంది. మొత్తం మెడారిగా మారిన ఎర్త్ మళ్ళీ గార్డెన్ లాగా మారింది. ఇది ఎర్త్ కి చివరి రోజు కాదు. అప్పుడు థార్ కి అర్థమవుతుంది, ఎర్త్ ని కాపాడటానికి కష్టం అవసరం లేదు, గాడ్ బ్లడ్ అవసరం అవుతుంది. తర్వాత థార్ మళ్ళీ ఎర్త్ మీద లైఫ్ ని క్రియేట్ చేస్తాడు. అతని ఎర్త్ మీద చాలా రివర్స్ ని క్రియేట్ చేస్తాడు. ఇక వాటి పేర్లు అతని ఫ్యామిలీ ఇంకా అతని ఫ్రెండ్స్ మీద పెడతాడు.
తర్వాత అతని బర్త్డే రోజు యానిమల్స్ ని క్రియేట్ చేస్తాడు. మీరు వాటిని స్క్రీన్ లో చూడవచ్చు. తర్వాత జైన్ ఇంకా స్టీవ్ అనే ఇద్దరు మనుషుల్ని క్రియేట్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేసి హ్యూమన్ పాపులేషన్ ని క్రియేట్ చేస్తాడు. కానీ గ్యాలటస్ ఇంకా బతికే ఉన్నాడు. కానీ థార్ అతన్ని మాస్ మీదకి పంపాడు, ఎందుకంటే ఎర్త్ కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా అతని ఆకలిని తీర్చుకోవటానికి. ఇలా అంటాడు, మరొక డెడ్ ప్లానెట్ యాస్గార్డ్ కి కింగ్ నా మీద దయ చూపించి ఇచ్చాడు. అసలు అతని దగ్గర బ్లాక్ వెపన్ లేకపోయింటే అతను నా చేతిలో చనిపోయేవాడు. అతనికి ఇష్టమైన ఆ ఎర్త్ ఇంకా అతను ఇద్దరు నా చేతిలో అంతమైపోయేవాళ్ళు. కానీ ఇదేంటి, అసలు ఇదేంటి? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ బ్లాక్ వెపన్ ని. అది ఇప్పుడు గ్యాలటస్ ని లాక్కుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్రోస్క్వాడ్ గ్యాలటస్ ని కంట్రోల్ లోకి తెచ్చుకుంది. అంటే మరొక పెద్ద ప్రమాదం క్రియేట్ అయింది. ఇక ఇది యూనివర్స్ కి అంత మంచి న్యూస్ కాదు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఇంకా మీరు గాడ్ బుచ్చర్ స్టోరీ వినకపోతే ప్లే లిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థౌసండ్ లైక్స్ వస్తాయి. ఇక ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Habit that my mind is